హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. నేను ఈరోజు అవిసె గింజల పొడి, ములగాకు పొడి ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. వాటి ప్రయోజనాలు రెసిపీ చేస్తూ చెప్పుకుందాం. పదండి, లేట్ చేయకుండా రెసిపీలోనికి వెళ్ళిపోదాం. ముందుగా అవిసె గింజల పొడి కోసం 2.5 కప్పులు అవిసె గింజలు అంటే 400 గ్రాములు ప్యాన్లో వేసుకొని సిమ్లో బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పొడికి మనం ఎంత బాగా వేయించుకుంటే పొడి అంత రుచిగా ఉంటుంది. ఇలా సిమ్లో కలుపుకుంటూ వేయించడం వలన లోపల పచ్చి లేకుండా అన్ని గింజలు సమానంగా వేగుతాయి. ఎర్రగా వేగిన అవిసె గింజల్ని ఇలా వెడల్పాటి బేసిన్లో కానీ పళ్ళెంలో కానీ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేపుకుందాం. 1/2 కప్పు మినపప్పు, 1/4 కప్పు శనగపప్పు సిమ్లోని వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన మినపప్పు శనగపప్పుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు ధనియాల్ని సిమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ధనియాల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 1/4 కప్పు జీలకర్రని కూడా ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 50 నుండి 100 గ్రాముల వరకు ఎండుమిరపకాయల్ని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత కడిగి బాగా ఎండిన కరివేపాకుని 2 కప్పుల వరకు వేసుకోవాలి. 10-12 దాకా వెల్లుల్లి రెక్కలు కొంచెం దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు వరకు కల్లుప్పు వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయంత చింతపండుని విడదీసి వేయాలి. ఇక్కడ చిన్న సజెషన్ ఏమంటే, ఉప్పు వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం తక్కువే వేసుకోండి, మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు. ఇవన్నీ సిమ్లో బాగా వేగిన తర్వాత అవిసె గింజల బేసన్లోకి అన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. హై మినరల్స్, లో కొలెస్ట్రాల్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గల ఈ అవిసె గింజల పొడి క్రమం తప్పకుండా తీసుకోవడం వలన హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ క్యాన్సర్ వంటి వ్యాధులు కానీ దగ్గరకు రాకుండా ఉంటాయి. చల్లారిన తర్వాత కొంచెం బరకగా మిక్సీ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒక 8 టైప్ కంటైనర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాల్షియం, ఐరన్ పుష్కలంగా కల మునగాకు పొడి కోసం 10 బౌల్స్ దాకా ఉన్న మునగాకుని కడిగి నీళ్ళలో 1 వారం వరకు ఆరబెట్టుకోవాలి. 2 బౌల్స్ వరకు ఉన్న కరివేపాకుని కూడా కడిగి 1 వారం వరకు నీళ్ళలో ఎండబెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు ఉన్న మినపప్పుని సిమ్లో వేయించుకోవాలి. ఈ పొడులు చేసినప్పుడు సిమ్లో వేయించుకుంటే పొడి కమ్మగా కుదురుతుంది. మినపప్పు బాగా వేగింది కదా, ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు వరకు ఉన్న పచ్చిశనగపప్పుని వేద్దాం. పచ్చిశనగపప్పు కూడా బాగా వేపుకొని 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1/2 కప్పు ధనియాలు, 1/4 కప్పు జీలకర్ర సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 50 నుండి 100 గ్రాముల వరకు ఉన్న ఎండుమిరపకాయల్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1/4 కప్పు వరకు నువ్వుల నూనె ప్యాన్లో వేసుకొని మునగాకుల్ని వేసుకోవాలి. మునగాకంతా వేసిన తర్వాత కరివేపాకుని కూడా వేసుకోవాలి. ఈ మునగాకులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చెప్పుకుందామా? ఇవన్నీ నేను చెప్పట్లేదండి, డాక్టర్లు చెప్పిందే చెప్తున్నాను. అన్ని రకాల విటమిన్లు ఖనిజాలు కల మునగాకుని రోజు తీసుకోవడం వలన బ్లడ్ ప్రెషర్ని, షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవడం వలన లోపల బేబీ హెల్దీగా పెరుగుతుంది. ఇవే కాక ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు 10-12 దాకా వెల్లుల్లి రిబ్బల్ని వేసుకోవాలి. నిమ్మకాయంత చింతపండుని విడదీసి వేసుకోవాలి. 1/4 కప్పు వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకొని 8 కంటైనర్లోకి తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరా?